నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఇవి ఏదైతే స్మూత్గా ఉండేది డైరెక్ట్ కటింగ్ చేసేసరికి ఫీడ్బ్యాక్కి ఫ్రెస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే స్టేజ్ని బట్టి ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి మళ్ళీ ఓకేనా. సో ఎప్పుడు కూడా వామ్స్ అనేటువంటివి లార్వాస్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి లార్వాస్ అనేది కూడా మనకి ల్యాబ్గా ఉండేటువంటి అది కూడా ఎప్పుడు ఫీల్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ టైంలో వెళ్ళాలి. అంటే ఎండలో వేసామనుకో లీవ్స్ ఏమవుతాయి వాడిపోయినట్లుగా ఎండిపోయినట్లుగా ఉంటాయి కదా. నెక్స్ట్ ఎండ టైంలోనైతే లార్వాస్ అనేవి ఫీడ్ చేయవు. సో ఓన్లీ చల్లగా ఉండేటప్పుడు మాత్రమే ఫీడింగ్ అనేది ఎక్కువగా చేస్తాయి. సో అందుకే ఏంటన్నా మార్నింగ్ 7 to 8 కానీ 8 to 9 టైంలో కానీ ఈవినింగ్ వచ్చేసరికి 5 to 6 ఆ టైమింగ్స్లో మనకి ఏంటన్నా ఫీడింగ్ అనేది వేసుకుంటాము. ఓకేనా? సెరికల్చర్ తెలుసుకుంటాము. ఇక్కడ ఉన్న ప్రెసెంట్ స్టేజ్ వచ్చేసరికి ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ మంత్ అయిపోయిన తర్వాత వచ్చిన స్టేజ్ని మనము ఫోర్త్ స్టేజ్లో ఉన్న సిల్క్ వర్మ్స్ అని చెప్తాము. వీటి సైంటిఫిక్ నేమ్ బాంబిక్స్ మోరీ. స్టార్టింగ్ ఏంటనేసి అంటే యూనిట్లోకి వచ్చేసరికి ఇక్కడిని తీసుకొచ్చేది థర్డ్ మంత్ అయిపోయిన వాటిని తీసుకొని వస్తారు. స్టార్టింగ్ స్టేజ్లు అన్నీ కూడా ఏంటనేసి అంటే చాకీ రేరింగ్ సెంటర్స్ అని చెప్పేసి ఉంటాయి. గవర్నమెంట్ అండర్లోనే ఆ చాకీ రేరింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ వాళ్ళు ఏంటనేసి అంటే ఎవరైతే రిజిస్టర్డ్ ఫార్మర్స్ ఉంటారో ఆ ఫార్మర్స్కి ఈ చాకీ రేరింగ్ సెంటర్ నుంచి వీళ్ళకి లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ లైన్స్లో ఏమైతుందనేసి అంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు లీఫ్ కటింగ్స్ అంటే ఫీడ్ అది కూడా డేకి 2 to 3 టైమ్స్ ఇస్తూ ఉంటారు. ఇందులో స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాటికి ఈ పైన ఉన్న ఈ 3 to 4 లేయర్స్ని ఫీడ్గా వేస్తూ ఉంటారు. తర్వాత 5th మాల్ట్కి వచ్చిన తర్వాత ఏంటనేసి అంటే ఎంటైర్ బ్రాంచ్ మొత్తాన్ని కూడా ఫీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏంటనేసి అంటే ఈ సిల్ఫామ్స్లో డిసీజ్లు అనేవి ఫంగల్ డిసీజ్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఫంగల్ డిసీజ్లో మెయిన్గా వచ్చేది ఏంటనేసి అంటే మస్కడ్ అండ్ డిసీజ్. దాని తెలుగులోకి వచ్చేసరికి సున్నపుకట్టు రోగం అని చెప్పేసి అంటారు. ఈ సున్నపుకట్టు రోగంలో ఏమైతుందనేసి అంటే ఇక్కడ లార్వ అంతా కూడా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా బూజు పట్టేసినట్టుగా అయిపోతూ ఉంటుంది. బూజు పట్టేసి మనము ఈ సిల్క్ వర్మ్ పట్టుకుని చూసినట్లయితే ఒక రబ్బర్ లాగా సాగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలనేసి అంటే రెయిన్బో విజేత అని చెప్పి మనకి ఒక సప్లిమెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇది డిసీజ్ కంట్రోల్కి ఈ మస్కడ్ అండ్ డిసీజ్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తామనేసి అంటే ఒక పల్చర్ క్లాత్ని ఈ పౌడర్ని వేసుకొని దీన్ని మొత్తం అంతా కూడా చల్లుకుంటూ వేయడం జరుగుతుంది. ఇలా చేసినట్లయితే ఒకవేళ డిసీజ్ వచ్చిందని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెంటనే ఈ పౌడర్ని చల్లుకుంటే ఒక 2 to 3 డేస్లో డిసీజ్ అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ సిల్క్వర్మ్ రేరింగ్లో మా ముఖ్యమైన పాయింట్స్ ఏంటనేసి అంటే టెంపరేచర్ కంట్రోల్ అలాగే మాయిశ్చర్. అంటే మాయిశ్చర్ అనేసి అంటే రిలేటివ్ హ్యూమిడిటీ. ఈ రెండింటినీ కూడా మంచి కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ ఇందులో కానీ రిలేటివ్ హ్యూమిడిటీ కానీ ఎక్కువైనట్లయితే డిసీజ్ అనేవి ఎక్కువగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులోకి వచ్చాకి 5 మాల్ట్లు అనేవి ఉంటాయి. ముందే చెప్తున్నాం కదా 5 మాల్ట్లు ఉంటాయని చెప్పేసి. 5th మాల్ట్ అయినా ఒక 7 డేస్కి ఇందులో అది కక్కున్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ కక్కున్ ఫామ్ అయ్యే టైంకి అంటే ఒక 7 డేస్కి కక్కున్ ఫామ్ అవుతుందని చెప్తున్నాం కాబట్టి ఒక అంటే 5th మాల్ట్ అయిపోయిన ఒక 2 to 3 డేస్కి ఈ పక్కన ఉన్న చంద్రికను తీసుకొచ్చి ఆ చంద్రికను తీసుకొచ్చి వీటిపైన పరచడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ చంద్రికను తీసుకొచ్చి వీటిపైన వేస్తామో ఫీడింగ్ ఇంకా ఇవి చేయడం ఆపేస్తూ ఉంటాయి. ఇంకా తినడం ఆపేసి ఆ చంద్రికల్లోకి వెళ్ళిపోయి గూళ్ళని ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. గూళ్ళు అనేసి అంటే కకున్. ఆ కకున్ ఫామ్ చేసుకోవడాన్ని మనము స్పిన్నింగ్ అని చెప్పేసి అంటాము. ఎప్పుడైతే ఇందులో స్పిన్నింగ్ అనేది ఇంకా
అయిపోతూ ఉంటుంది. అంటే ఇందులో స్పిన్నింగ్ కావడానికి కూడా 24 to 48 hours టైం పడుతుంది. ఈ 24 to 48 hours స్పిన్నింగ్ అయిపోయిన తర్వాత ఆ కకూన్స్ని సపరేట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. సెరికల్చర్ ట్రేడింగ్ యూనిట్ పెట్టుకున్న ప్రతి రైతు కూడా మలబరీ పంటను పండించుకున్నట్లయితే అతనికి లాభదాయకంగా ఉంటుంది. సెరికల్చర్ యూనిట్ మనం అక్కడ పెట్టుకున్నప్పుడు, ట్రేడింగ్ సెంటర్కి పెట్టుకున్నప్పుడు పక్కనే మలబరీ ప్లాంటేషన్ కూడా పెట్టుకోవాలి. సో ఈ మలబరీ ప్లాంటేషన్ పెట్టుకోవడానికి మనకి గవర్నమెంట్ కూడా ప్రోత్సాహకంగా సబ్సిడీలు ఇస్తూ ఉంటుంది. దీనికి ఏంటనేసి అంటే స్టార్టింగ్ ప్లాంటేషన్ నుంచి, అంటే స్టార్టింగ్ మొక్క దగ్గర నుంచి కూడా మొక్క దగ్గర నుంచి 3 సంవత్సరాల వరకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ పథకం ఒకసారికి ఏంటనేసి అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ స్కీమ్ కింద ఏంటనేసి అంటే ఈ ఎవరైతే సెరికల్చర్ యూనిట్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఒక్కొక్క మొక్క 2 రూపీస్ చొప్పున వస్తుంది. ఈ ప్లాంటింగ్స్ మొత్తాన్ని కూడా ఒక ఎకరానికి 5,000 మొక్కలు చొప్పున గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు రైతు ఆ మొక్కలు తీసుకొని వచ్చి మంచి సాయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సాయిల్లో వచ్చేసరికి స్పేసింగ్ అనేది ఒక 3 అడుగుల దూరంలో, అంటే వరుసకి అలాగే వరుసలోని మొక్కల మధ్య దూరం కూడా 3 అడుగుల దూరం పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏంటనేసి అంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసుకున్నట్లయితే అతనికి లాభదాయకంగా ఉంటుంది. ఆ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి కూడా గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఎలా అనేసి అంటే రిజర్వేషన్ బట్టి ఉంటుంది. ఇక్కడ నార్మల్గా ఏంటనేసి అంటే బీసీలు అందరికీ కూడా 90% రిజర్వేషన్ వస్తుంది. ఒకవేళ స్పెషల్ కేటగిరీ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100% సబ్సిడీ కూడా దొరుకుతుంది. అంటే వాళ్ళకి ఇన్స్టిలేషన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అయినట్లయితే 1 lakh కూడా సబ్సిడీ లోపల వస్తూ ఉంటుంది. బీసీలకి అయితే ఒక 1 lakh అయినప్పుడు 90,000 గవర్నమెంట్ బాండ్ చేస్తుంది. ఇంకా ఉన్న 10,000 మాత్రమే రైతులు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫార్మర్ పెట్టిన ఫీల్డ్లో ఒకసారి ఏంటనేసి అంటే వీళ్ళు చాకీ రేరింగ్ అనేది వేరే దగ్గర జరుగుతుంది కాబట్టి ఇక్కడ 4 stages కాబట్టి ఇక్కడ షూ టేరింగ్ సిస్టమ్ చేస్తూ ఉన్నారు. ఈ షూ టేరింగ్ సిస్టమ్లో ఏంటనేసి అంటే ఓన్లీ షూట్స్ మాత్రమే కట్ చేస్తూ ఉంటారు. ఈ షూట్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్ రావడానికి ఇంకొక 45 days పడుతూ ఉంటుంది. ఈ 45 days వాళ్ళు అక్కడ బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఒక బ్యాచ్కి ఇంకో బ్యాచ్కి మధ్య గ్యాప్ వాళ్ళకి 45 to 60 days ఉంటుంది. ఈ 45 to 60 days అక్కడ ఉన్న షెడ్ మొత్తాన్ని కూడా, అంటే సెరికల్చర్ వేరింగ్ చేసిన సెంటర్ మొత్తాన్ని కూడా వాళ్ళు డిస్ఇన్ఫెక్షన్ చేసుకుంటూ ఉండాలి. బ్లీచింగ్ పౌడర్తో కానీ ఫార్మింగ్తో కానీ వాళ్ళు ఫామ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్లయితే ముందు బ్యాచ్లో ఏమైనా డిసీజులు కానీ క్రిములు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నెక్స్ట్ బ్యాచ్కి రాకుండా ఉంటుంది.